నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ప్రస్తుతం ప్రజలు కిరాణా షాపులకు వెళ్ళడం లేదు, చాలా వరకు తగ్గించేశారు. గల్లీకో సూపర్ మార్కెట్, ఏరియాకో హైపర్ మార్కెట్ రావడంతో అందరూ వాటికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ప్రజలకు సుపరిచితమైన స్పెన్సర్ సూపర్ మార్ట్ మాత్రం షాకింగ్ డిసిషన్ తీసుకుంది. త్వరలోనే స్పెన్సర్స్ మార్కెట్ మూసివేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అన్ని స్టోర్స్లలో క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. ఈ క్రమంలో అన్ని ప్రోడక్ట్స్ మీద 40% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్టోర్లకు జనాలు ఎగబడుతున్నారు. హైదరాబాద్ నగరంలో స్పెన్సర్స్ మార్కెట్లలో గత కొంతకాలంగా క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ మీద ఏకంగా 40% పైగా డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో జనాలు స్పెన్సర్స్ మార్కెట్లకు ఎగబడుతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే, స్పెన్సర్స్ మార్కెట్లు త్వరలోనే కనుమరుగు కాబోతున్నాయి. ఇప్పటికే నగరంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్పెన్సర్స్ మార్కెట్లు మూతపడగా ముషీరాబాద్ స్పెన్సర్స్లో పాటు అక్కడక్కడ కొన్ని స్టోర్లు ఇంకా ఓపెన్లో ఉన్నాయి. అయితే 31వ తేదీ నుంచి హైదరాబాద్లోని అన్ని స్పెన్సర్స్ మార్కెట్లు మూతపడుతున్నట్లు సమాచారం. అయితే కేవలం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని స్పెన్సర్స్ మార్కెట్లలో క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. స్టోర్లో ఉన్న సరుకులు, ఇతర సామాగ్రిని తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ప్రతి ప్రోడక్ట్ మీద 40% వరకు డిస్కౌంట్ పెట్టడంతో మార్కెట్లకు ఎగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ క్లియరెన్స్ సేల్ నడుస్తుండగా కస్టమర్లకు మెసేజ్ల ద్వారా ఆ సమాచారాన్ని అందిస్తున్నారు స్టోర్ నిర్వాహకులు. అయితే స్టోర్లు మూసివేస్తున్నట్లు జనాలకు సమాచారం ఇవ్వకూడదని మేనేజ్మెంట్ నుంచి స్టాఫ్కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని స్టోర్లు బయట మాత్రం స్టోర్ క్లోజ్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నగరవాసులకు స్పెన్సర్స్ సూపర్ మార్కెట్లు సుపరిచితమే. అందులోనూ ముషీరాబాద్ స్పెన్సర్స్ మార్కెట్ ప్రత్యేకం. నగరంలో మొదటి స్పెన్సర్స్ మార్కెట్ అయిన ఈ సూపర్ మార్కెట్లో కిరాణా సరుకులు, బట్టలు, ప్లాస్టిక్ సామాగ్రితో పాటు మద్యం కూడా దొరకడం గమనార్హం. అది కూడా కల్తీ లేని మద్యం దొరుకుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముషీరాబాద్ స్పెన్సర్స్ మార్కెట్కు కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండేది. అయితే కోవిడ్ తర్వాత లోకల్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు పుట్టగొడుగులా పుట్టుకురావడంతో స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ స్టోర్లకు కస్టమర్లు చాలా వరకు తగ్గిపోయినట్లు తెలుస్తుంది. దీంతో యాజమాన్యానికి గిట్టుబాటు కాకపోవడమే కాకుండా నష్టాలు కూడా వస్తున్నాయని సమాచారం. ఈ కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో స్టోర్లన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై స్పెన్సర్స్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో గమనార్హం.